తోట త్రిమూర్తులు తూర్పుగోదావరి జిల్లాలో వివాదాలకు పెట్టింది పేరు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు యువనేతగా ఆ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన కాపునేతగా ఎదుగుతూ వచ్చారు. 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996లో వెంకటాయపాలెం శిరోముండనం కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు విలనయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీని వీడి వైసీపీ పంచకు చేరిన తోటని జగన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన త్రిమూర్తులకు ఆ సంతోషం లేకుండా పోయింది. ఎమ్మెల్సీగా తోటను ఎంపిక చేసిన వెంటనే ఆయనను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుపడేందుకు పాత కేసులను ప్రత్యర్థులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 28 నాటి వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసును ఫోకస్ చేశారు. దాంతో జగన్ రంగంలోకి దిగి గవర్నర్ను బతిమిలాడుకుని ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. సంచలనం రేపిన 1996 నాటి వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు సహా 6 నిందితులకు న్యాయస్థానం 18 జైలు శిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానా విధించింది. 1996 డిసెంబర్ 29 ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఆ ఘటన జరిగింది. తోట త్రిమూర్తులు 5 దళితులను హింసించి 2 శిరోముండనం చేయించారని కేసు నమోదైంది. 28 పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు మరో 5 దోషులుగా తేల్చిన కోర్టు వారికి జైలు శిక్ష జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుతో దళిత ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ కేసులో తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసింది తన సొంత పార్టీకే చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసే. తూర్పుగోదావరి జిల్లాలో 3 ప్రధాన సామాజిక వర్గాలు ఎన్నికల ఫలితాలను శాసిస్తుంటాయి. అందులో కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల హవా నడుస్తుంది. కాపు సామాజిక వర్గంలో గట్టిపట్టున్న నేతగా ఉన్న తోట త్రిమూర్తులు 3 దశాబ్దాలుగా జిల్లాలో తనదైన రాజకీయాలు సాగిస్తున్నారు. ఆయన వైసీపీలో చేరిన తర్వాత కమ్మ సామాజిక వర్గం స్థానంగా ముద్రపడిన మండపేట మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు గెలిపించారు. దాంతో ఈసారి త్రిమూర్తులకి జగన్ మండపేట టికెట్ ఇచ్చారు. తోట త్రిమూర్తులకు ఇప్పుడు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన్ని కోర్టు ముద్దాయిగా తేల్చడంతో వైసీపీలోని కాపు నేతలు ఎన్నికల టైంలో ఇదేం కర్మరా అని తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 28 నుంచి రగులుతూనే ఉన్న ఆ కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష పడటంతో దాని ఇంపాక్ట్ ఎస్సీ వర్గాల్లో ఎలా ఉంటుందో అని గోదావరి జిల్లాల వైసీపీ అభ్యర్థులు చర్చించుకుంటున్నారట. వైసీపీ ఎంతగానో నమ్ముకున్న ఎస్సీ ఓటు బ్యాంకు నట్టేట ముంచుతుందేమో అని బెంబలెత్తుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో తోట త్రిమూర్తుల విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.